Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendhar Bondla YouTube channel. So friends, andaru baagunnara? So due to this COVID-19 corona effect, all of we are taking rest at home, watching TVs and imagine about our future things, okay? So ippadiki chaala video chestunnanu WhatsApp lo, ante meeku naaku time gap anedi raakunda. ఈ మధ్య ఫేస్బుక్లో కూడా ఒకటి గల్ఫ్ వాళ్ళ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో మనకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ ఈ మధ్య అప్లోడ్ చేశాను. సేమ్ యాజ్ యూజువల్గా బీఈడి అంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం ఆలోచిస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్కి 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఐకి 1 సార్ నోటిఫికేషన్ వచ్చింది, అండ్ దెన్ ఆఫ్టర్ టీఎస్పిఎస్సి నుండి ఎస్ఐకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐకి, తర్వాత టీఎస్పిఎస్సి నుండి వచ్చేసి గ్రూప్ 2 ఒకసారి వచ్చింది, గ్రూప్ 1 ఎంతమంది ఉండేది ఇంటర్వ్యూ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఎక్కువ జాబులు మాత్రం ఓన్లీ టీచింగ్, ఆ టీచింగ్లో వచ్చేసి గురుకులకే 2 సార్లు ఎగ్జామ్ జరిగింది, 3 ఎగ్జామ్స్ సిద్ధంగా ఉన్నాయి. సో ఒక టీఆర్టీ ఒకటి జరిగిందనమాట. ఇది కాకుండా పంచాయతీ కార్యదర్శుల్లో ఒక పెద్ద నోటిఫికేషన్, తర్వాత వచ్చేసి అది మన హాస్టల్ వెల్ఫేర్, తర్వాత విఆర్ఓ, ఇవి ఎక్కువగా వచ్చిన ఉద్యోగాలు. ఇందులో ఎక్కువగా అతి ఎక్కువగా ఉన్న రిక్రూట్మెంట్ అయితే పోలీస్ తర్వాత మళ్ళీ టీచింగ్లో ఉన్నటువంటి జాబ్లే. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు బీఎడ్ చేయాలని అనుకుంటున్నారు మీరు. సో మీరు బీఎడ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. మీ డౌట్స్కి ఇప్పటికీ నేను చాలాసార్లు ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చాను, అయినా ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను మీకోసం ఐడియాస్. సో లెట్ వి సీ. మరి నెక్స్ట్ జయలలిత సార్, 134 మార్క్స్ వచ్చాయి సార్, సీట్ వస్తుందా? దేంట్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో తప్పకుండా వస్తుందండి మీకు 134 అంటే, ఇబ్బంది పడకండి. తర్వాత 200 మార్క్స్ వచ్చింది, మరి నాకు కూడా వస్తుందా? ఎవరు? సుశీల్ కుమార్ అడిగారు. మీ ఇది పెయింటింగ్ డ్రాయింగ్ ఉన్నట్టుంది 200 మార్క్స్ అంటే. సో మీకు కూడా ఛాన్స్ ఉందండి, వెయిటింగ్ చేయాలి అది వచ్చేంతవరకు. నెక్స్ట్ తొడేటి సంతోష్, హాయ్ సార్, ఐ ఇంట్రెస్టెడ్ సెకండ్ మెథడ్ ఇన్ ఇంగ్లీష్, యూజే చెప్పండి సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఓకే, నో ప్రాబ్లం మహేష్, సంతోష్. సో ఇంగ్లీష్ మెథడాలజీ మీరు సెకండ్ ఆప్షన్గా తీసుకుంటే దాని మీద మళ్ళీ మీరు పీజీ చేయాలండి. ఇంగ్లీష్ చేస్తే మీకు లాభం ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, టాలెంట్ ఉండాలి. మళ్ళీ పోస్టులు అయితే ఎక్కువగా ఉంటాయని నేను చెప్పలేను, ఎక్కడ ఏ జిల్లాలో ఆ డిఎస్సిలో ఖాళీ పోస్టులను బట్టి ఉంటాయి. కానీ ఇంగ్లీష్ చేస్తే మాత్రం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, కొంచెం టాలెంట్ ఉంటే జాబ్ తొందరగా కొట్టచ్చు, ఇది నిజం. ఓకే, నెక్స్ట్ ట్రైనింగ్ రాగానే చెప్పండి సార్, చెప్తాను తప్పకుండా. మీరంత కరోనా కోవిడ్ గురించి చెప్పారు. ఆ తర్వాత బొల్లారం చందు శ్రీ సార్, ఎంట్రన్స్ సోషల్ మోడల్ పేపర్ పెట్టండి. ఆల్రెడీ పెట్టానండి, మీరు ఒకసారి దయచేసి నా సైట్లో వెతకండి, మీకు ఒక వీడియో వేస్తా సైట్ ఎట్లా వెతకాలా తప్పకుండా. ఆ తర్వాత వచ్చేసి ఓపెన్ బీఈడ్ నోటిఫికేషన్ గురించి చెప్పండి లావణ్య. లావణ్య గారు, ఓపెన్ బీఈడ్ అనేది గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళకి, మళ్ళీ బీఈడ్ చేయాలనుకునే వాళ్ళకి ఉంటుందండి, టీటీస్తో జాబ్ వచ్చిన వాళ్ళకి. సో అన్ఎంప్లాయీస్కి ఓపెన్ బీఈడ్ ఉండదండి, ఇది ఒక్కటి ఓన్లీ ఒక దాంట్లో ఉంది. ఇది మన హైదరాబాద్ నేషనల్ ఓపెన్, ఇందిరాగాంధీ యూనివర్సిటీ ఇగ్నోలో ఉందండి. అది నోటిఫికేషన్ లేదు, వస్తే నేను చెప్తా, మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ సార్, మ్యాథ్స్ మెథడాలజీ పెట్టండి సార్, మహేష్ అవసతి. పెట్టానండి, మీరు చూడట్లేదు, నేనేం చేయలేను అది. ఓకే, నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ గురించి కోటేశ్వర్ అడిగారు, కాలేజీలో జూనియర్ లెక్చర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్, క్వాలిఫికేషన్ అండి? మంచి క్వశ్చన్ అడిగారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చర్ పోస్ట్ అయితే ఇంతవరకు పడలేదండి. 2008లో చిట్ట చివరి నోటిఫికేషన్ వచ్చింది, 11 సంవత్సరాలుగా ఇప్పటిదాకా జూనియర్ లెక్చర్ జాబులు నోటిఫికేషన్ లేదు. ఎందుకంటే కాంటాక్ట్ లెక్చరర్ సంబంధించినటువంటి ఒకటి ఉంది, వాళ్ళే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కాంటాక్ట్ లెక్చరర్స్ ఎప్పటి నుంచో వాళ్ళు గొడవలు చేస్తున్నారు ప్రభుత్వంతో. కాబట్టి రెగ్యులర్ వాళ్ళు 500 మంది ఉంటే కాంటాక్ట్ లెక్చరర్ వాళ్ళు ఇంకా 10,000 మంది వరకు ఉన్నారు. ఈ ప్రాబ్లం ఒకటి ఉంది, అందుకే గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేకపోతుంది. తర్వాత కాంట్రాక్ట్ ఇక్కడ లెక్చర్ పోస్ట్ రావాలంటే ఏది పీజీఎస్ని ఎలిజిబుల్ అండి? అయితే ఓన్లీ గురుకులకి మాత్రం, తర్వాత గురుకులని నవోదయాలకు మాత్రం, పీజీతో పాటు డిగ్రీ బీఎడ్ కూడా అడిగాడు. కాబట్టి బీఎడ్ చేసుకొని పెట్టుకోవడం ఉత్తమం అన్నమాట. ఓకే, లెక్చర్ పోస్ట్ అన్నిటికంటే మంచిదండి, చాలా బెస్ట్ పోస్ట్ అది. అండ్ నెక్స్ట్ సార్, ఏపీ ఎడ్సెట్ నెగిటివ్ మార్క్స్ ఉంటావా? ఎడ్సెట్కి ఏపీ తెలంగాణ ఎక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ లేవు మై డియర్స్, దయచేసి అర్థం చేసుకోండి. రైట్ చాయిస్ తెలంగాణ అనేటువంటి ఒకటి అన్న, నేను ప్రజెంట్ సబ్స్టెన్స్ ఏంటిది ఎంఏ చదువుతున్నాను, బీఎడ్కి అప్లై చేసుకోవచ్చా? డిగ్రీ టీస్ అవసరమా? తప్పకుండా అవసరం, మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కనుక మీరు చదివితే అప్లై చేసుకోండి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? తెలంగాణ హిస్టరీ అడుగుతారా? దేంట్లో సోషల్ మెథడాలజీ, అవునండి, తెలంగాణ హిస్టరీ తప్పనిసరి అడుగుతారు, దాని నుండి క్వశ్చన్స్ వస్తాయి, మీరు చదువుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బయాలజీ సైన్స్ మెథడ్లో దేవాంగ్య ఏమడిగారు సార్, నేను ఇంటర్లో బైపీసీ గ్రూప్ నెక్స్ట్ ఫార్మసీ చేశాను, నేను ఎలిజిబుల్ అవుతానా బీఎడ్ చేసడానికి? సో ఫార్మసీ డిగ్రీతో ఈక్వల్ కాదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని నేను తెలుసుకొని చెప్తా, ఒకసారి మీరు నాకు టచ్లో ఉండండి, లేదంటే మీరు ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మీకు కాల్ చేసి చెప్తాను పర్సనల్గా. ఓకే,
Next, Akila. Hi sir, your channel is very helpful to us. Thank you sir. To get seen Hyderabad Central University MSc Chemistry, how many marks required? So Hyderabad Central University entrance examination consists of 100 marks with minus marks. Be careful. We don't say that eat din ki exam kottan jeppalem, but it is better to get more than 80% marks. And next, ఇంకెవరు క్వశ్చన్ అబ్బా మ్యాథ్స్ పెట్టండి సార్. అది మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడో పెట్టానండి మీకు, నేనేం చెప్పాలి. ఓకే సార్, హరికుమార్ సార్, ఏపీ బిఎడ్ మ్యాథ్స్ సిలబస్ పెట్టండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏపీ తెలంగాణ సిలబస్ తేడా లేదండి, రెండు సేమే ఉన్నాయి. ఓకే, ఇంకా ఏపీ వాళ్ళ సిలబస్ తెలంగాణ వాడుతుంది కాబట్టి తెలంగాణ ఏపీ బాగుంటుంది, మీకు ఇబ్బంది పడకండి. శ్వేత గుమ్మ సార్, డౌట్, డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తే బిఎడ్లో వస్తుందండి, డిగ్రీతో దీనికి సంబంధం ఆల్రెడీ నేను చెప్పేసా. నెక్స్ట్ సరళ సార్, ప్లీజ్ సజెస్ట్ మీ ఎనీ మెటీరియల్ ఫర్ ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో తీసుకుంటే మీకు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మ్యాక్మిలన్ దాంట్లో ఉంది, మ్యాక్మిలన్ పబ్లికేషన్ ఉందండి, ఒకసారి దాన్ని తీసుకొని చదవండి, ఇక ఇది బెటర్. మ్యాక్మిలన్ పబ్లికేషన్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ దాన్ని చదవండి. అలాగే లిటరీ టర్మ్స్ అని ఒక బుక్ దొరుకుతుంది, అది చదవండి. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ కృష్ణస్వామి రాసినటువంటి ఒక ఇంగ్లీష్ బుక్ ఉందండి, కృష్ణస్వామి ఇంగ్లీష్ బుక్, ఆ బుక్ ఎవరైనా చెప్తారు అదొకటి తీసుకొని చదువుకోండి, ఈ మూడు మీకు సరిపోతాయి. కాకపోతే కొంచెం డెప్త్ ఐడియా ఉండాలి మీకు సబ్జెక్ట్ పైన. నెక్స్ట్ షబీర్ అహ్మద్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్. బిఎస్సి కంప్యూటర్స్లో ఎంఈసిఎస్ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ చేశాను నేను, ఫిజిక్స్ చదవచ్చా? చదవరాదండి, మీరు ఓన్లీ మ్యాథ్స్కి అప్లై చేసుకోండి, మీకు కెమిస్ట్రీ లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, దెన్ యూ కెన్ అప్లై ఫర్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ చేసి సెకండ్ మెథడ్గా బిఎడ్లో సీట్ వచ్చినాక యూ కెన్ సెలెక్ట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఓకే, తర్వాత బ్రదర్ ఫాస్ట్గా పెట్టుతున్నారు, థ్యాంక్స్. ఫాస్ట్గా పెట్టుడే, ఇంకా అందుకే కదా ఇంత స్పీడ్గా రికార్డ్ చేస్తున్నాను మీ కొరకు. ఓకే, గణేష్ ఏమంటున్నారంటే సార్, ఓయూపీజీ ఎంట్రన్స్ డీటెయిల్స్ చెప్పండి సార్. రోజు పీజీ ఎంట్రన్స్ అంటే ఇంకా మనకి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అన్ని యూనివర్సిటీకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, రాలేదు, నేను రాగానే వీడియో చేస్తాను, రాకముందే చేస్తాను, కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ జీనత్, May 23 జరగాల్సిన బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వారంటైన్ వల్ల పోస్ట్పోన్ అవుతుందా? పోస్ట్పోన్ అయ్యింది. ఓకే జీనత్ గారు, మీ క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకెవరు చెప్తున్నారు, ఐ వాంట్ అప్లై ఫర్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. చేసుకోండి, హైదరాబాద్ వాళ్ళు కూడా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీరు డిగ్రీ చేసే వాళ్ళు అప్పుడు అప్లై చేసుకొని బిఎడ్ చేసుకొని అటు అప్లై చేసుకొని ఎటు వీలైతే అటు మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ లక్ష్మి, లావుడి లక్ష్మి, మ్యాథ్స్ మెథడ్ గురించి న్యూ సిలబస్ చెప్పరా? ఆల్రెడీ నేను సిలబస్ పెట్టానండి, న్యూ సిలబస్, ఒకసారి మీరు అలా సైట్ ఉంది చూడండి, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది, రైట్? నెక్స్ట్ భువన సార్, ప్లీజ్ హెల్ప్ మీ నౌ, ఐఎమ్ స్టడింగ్ డిగ్రీ థర్డ్ ఇయర్ టీఎస్ఈ డీసెట్ కోర్స్ అండ్ మై సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ బిఏ పొలిటికల్ సైన్స్. మీరు డీసెట్కి ఎందుకు పోతారండి, బిఎడ్కి వెళ్ళండి, బిఎడ్ చేయండి, డిగ్రీ అయిపోయాక మళ్ళీ మీకు టీటీసీ ఎందుకు? భువన గారు కరెక్ట్ ఆలోచించండి, మీకు బిఎడ్ ఉంది కాబట్టి, అది డిగ్రీ ఉంది కాబట్టి బిఎడ్ చేయండి, టీటీసీతో మీకు ఎందుకు మళ్ళీ రెండేళ్ళు వెనక్కి వెళ్తారు? టీటీసీ అయితే ఎందుకు ఎగ్జిట్ జాబ్ అయి ఉంటుంది, బిఎడ్ చేస్తే ఎగ్జిట్ రాయొచ్చు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ రాయొచ్చు, కాబట్టి మీరు కిందికి వెళ్ళకండి, బిఎడ్కి అప్లై చేయండి. భువన గారు మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం క్లారిటీగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఢిల్లీ యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి చెప్పండి, మీకు ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ మీకు చెప్పాను, అలా చూసుకోండి. మనోజ్ కుమార్, ఇంటర్లో సిఈసి గ్రూప్ వాళ్ళకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏమేమి ఉన్నాయి బ్రదర్? మీకు సోషల్లో వచ్చేసి పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, 4-5 కోర్సులు ఉన్నాయండి. నేను మోడల్ పేపర్ పెట్టి ఒకసారి వెబ్సైట్లో చూసుకోండి, అంటే నా యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి. కోటేశ్వర్, ఎడ్సెట్లో వచ్చే ర్యాంక్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఇస్తారా, దేని దానికి ఇస్తారా? మంచి క్వశ్చన్ అండి కోటేశ్వర్ గారు. ఎడ్సెట్లో ఏ మెథడ్ది ఆ మెథడ్కే ర్యాంక్ ఇస్తారండి. ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ ఎంతమంది 10,000 రాస్తే వాళ్ళది వాళ్ళకే ఇస్తారు, తర్వాత ఫిజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సోషల్, అందరిది కలిపి ఇవ్వరండి, అది విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరీంనగర్లో ఫీల్డ్ అసిస్టెంట్ మార్క్స్ కామెంట్ హియర్. ఓకే చెప్తాను నేను కోర్టు గురించి. నెక్స్ట్ కెన్ ఐ గెట్ ఆన్సర్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ మీ హైదరాబాద్ ఇంటర్వ్యూస్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్వేత మలేరా సార్, క్వాలిఫై అయితే సీట్ వస్తుందా? క్వాలిఫై అయితే సీట్ రాదు, ర్యాంకులో ఉండాలి. ఇప్పుడు మీకు ఎంతండి, 150 మార్కులకి 35-36 మార్కులు అయితే క్వాలిఫై, కానీ 90 మార్కులు అయితే తప్ప సీట్ రాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి నేను ఎండింగ్లో చెప్తాను, దీని వీడియోలో మీరు కంటిన్యూ అవ్వండి, ఎండింగ్లో చెప్తా ఎట్లుంటుందో. నెక్స్ట్ సార్, గూగుల్ సెర్చ్లో ఇది మీకు అవసరం లేదు క్వశ్చన్. ఓకే దేవిక, దేవిక క్వశ్చన్ ఏంటంటే సార్, నేను ఇంటర్ ఎంఎల్టీ పారామెడికల్ చేశాను, డిగ్రీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బిఏ చేశాను, బిఎడ్కి అప్లికేషన్ చేసుకోవచ్చా?
చేసుకోండి, నో ప్రాబ్లం ఎట. కాకపోతే మీ ఇంటర్మీడియట్ ఎమ్ఎల్టీ అంటే ఇంటర్మీడియట్తో ఈక్వలే కాబట్టి మీకు ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఈక్వల్గా అంటే మీరు మళ్ళీ ఓపెన్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది ఉంటుంది, నేను కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ హిందీ. ఓకే, మీకు హైదరాబాద్ ఇంటర్వ్యూ చెప్తాను. నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను, నేను డిగ్రీలో బికమ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంటర్ ఎంపీసీ డిగ్రీలో బికమ్ ఎంట్రన్స్, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో నాకు ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, మీరు దేనికి అప్లై చేశారు అది ఇంపార్టెంట్. మీరు సోషల్కి అప్లై బికమ్కి అప్లై చేస్తే బికమ్ మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది, మ్యాథ్స్కి అప్లై అయితే దాని మీద వస్తుంది, మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుందండి.